హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు టూ టి సో ఆర్ఆర్పి ఏఎల్పికి సంబంధించిన అలానే టెక్నీషియన్కి సంబంధించిన ట్రేడ్ సిలబస్ సో మనకి సిబిటి టూలో లో ఈ ట్రేడ్ సిలబస్ అనేది వస్తుంది సో దానికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ మనం ఒకసారి అనలైజ్ చేద్దాం ఓకే సో ఎలక్ట్రీషియన్కి కి సంబంధించిన సిలబస్ ఇక్కడ మనము అనలైజ్ చేస్తున్నాము సో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది సో ఎవరైతే ఐటీఐ బేస్ వాళ్ళు ఉంటారో ఓకే సో ఐటీఐ ఎలక్ట్రీషియన్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఎలక్ట్రీషియన్ ఓకే సో ఈ పోస్ట్ కు అప్లై చేసుకోండి ఓకే సో ఎలక్ట్రీషియన్ సో దీనికి సంబంధించిన వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటారు సో డిప్లొమా వాళ్ళు ఓకే సో ఎలక్ట్రీషియన్ పోస్ట్కి అప్లై చేయండి అలానే బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు సో వాళ్ళు కూడా ఎలక్ట్రీషియన్ పోస్ట్ అప్లై చేయండి ఓకే సో ఎప్పుడైతేనే మనకు సిలబస్ అనేది క్లారిటీగా ఉంటుంది సో మీరు అక్కడ మనకు ఆప్షన్స్ ఏమో చాలా ఉంటాయి ఎలక్ట్రి ఎలక్ట్రికల్ ట్రేడ్ కి సంబంధించినవి కానీ మనం ఏ సిలబస్ సెలెక్ట్ చేసుకుంటే ఓకే సో దానికి సంబంధించిందే మనకు వస్తుంది ఓకే సో ఈ ఆప్షన్ అనేది ఐటీఐ వాళ్ళకు ఉండదు ఓకే సో ఎవరైతే ఎలక్ట్రీషియన్ లో కంప్లీట్ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట సో కానీ బీటెక్ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళకి ట్రేడ్ అనేది ఉండదు కాబట్టి మనకు కన్వీనియంట్ ఉన్న ట్రేడ్ సెలెక్ట్ చేసుకుంటు ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో మనకు కన్వీనియంట్ మేము ప్రొవైడ్ చేస్తాం ట్రేడు ఎలక్ట్రీషియన్ ట్రేడు సో అలానే ఈ సిలబస్ మొత్తం కూడా మనము డిస్కస్ చేస్తాం ఓకే సో ఆల్రెడీ మనకు తెలుసు సిబిటి వన్ క్వాలిఫై అయిన తర్వాత సిబిటి టూ కి సిబిటి టూ మనం రాస్తామన్నమాట సిబిటి టూ లో మనకి సో టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ లో హండ్రెడ్ మార్క్స్ ప్లస్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఈ హండ్రెడ్ మార్క్స్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ లో మనకు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలి ఏ కేటగిరీ వాళ్ళైనా కానీ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తే మనము క్వాలిఫై అయినట్లు ఓకే ఇది క్వాలిఫై అయితేనే ఈ ఈ మార్క్స్ అనేవి మనకి కౌంట్ అనమాట సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మంచి ట్రేడ్ సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళు ఈ సెవెంటీ ఫైవ్ లోనే ఫెయిల్ అవుతారు అనమాట ఓకే సో ఈ సెవెంటీ ఫైవ్ లో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు సో థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ లో ట్వంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవాలి ఓకే సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవాలి సో అంటే ట్వంటీ సెవెన్ మార్క్స్ రావాలి మనకు డెఫినెట్ గా అప్పుడైతేనే మనము ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లు ఓకే సో ఇది మనకి తెలుసు ఆల్రెడీ సో ఎలక్ట్రీషియన్ కి సంబంధించిన సిలబస్ వన్ బై వన్ ఓకే సో చాలా మంది ఐటీఐ చేసిన స్టూడెంట్స్ కూడా ఎలక్ట్రీషియన్ కి ఎంత వరకు మనం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి తెలియదు అనమాట సో మనం ఆఫీషియల్ గా మనము నోటిఫికేషన్ లో చూసుకుంటే ఏమని మెన్షన్ చేస్తారంటే Syllabus for various trades. ప్లీజ్ చెక్ ద వెబ్సైట్ అనేసి మన అఫీషియల్ వెబ్సైట్ మనం ట్రేడ్ కి ఎప్పుడైతే కూర్చుంట ఎప్పుడైతే మనం ట్రేడ్ కి జాయిన్ అవుతామో ఐటిఐ లో సో దానికి సంబంధించిన వెబ్సైట్ ఇక్కడ మెన్షన్ చేస్తారు అంటే ఇక్కడ మనకి అన్ని సెమిస్టర్స్ కు సంబంధించిన సిలబస్ ఓకే సో ఈ వెబ్సైట్ లో ఓకే సో ఆల్ సెమిస్టర్ సంబంధించిన సిలబస్ అది మన క్వాలిఫికేషన్ యాక్చువల్ గా ఓకే అది మన సిలబస్ యాక్చువల్ కానీ మొత్తం మనకు అడిగేదానికి ఛాన్సెస్ ఉండవు ఓకే ప్రాక్టికల్స్ ఉంటాయి దాంట్లో మనం ఇంకా ఎక్కువ నేర్చుకుంటాము సో మొత్తం కూడా మనకి ఇక్కడ అడగ అనమాట సో దాన్ని మొత్తం కూడా చాలా కంప్రైజ్ చేసి అంటే సో చాలా మినిమం చేసి సిలబస్ అనేది మనకు ఎగ్జామ్ లో ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఆ సిలబస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈవెన్ మన కోచింగ్ లో కూడా మనము దీంతో పాటు ఇంకొన్ని అడిషనల్ గా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట ఓకే సో ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం ఓకే సో మనకు ఎప్పుడైనా సిలబస్ క్లారిటీ ఉందంటే అప్పుడైతే మనం ఈ ఎగ్జామ్ ని ఈజీగా కొట్టేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో మనం ట్రేడ్ లో ఫెయిల్ అయ్యేసి ఈ ఎగ్జామ్ ని సో మిస్ చేసుకోవడం అనేది సో కరెక్ట్ కాదు సో మీరు సిబిటీ వన్ లో ఏదైతే ప్రిపేర్ అవుతారో సిబిటీ లో మీకు డెఫినెట్ గా యూజ్ అవుతుంది ప్లస్ ఈ ట్రేడ్ సిలబస్ కూడా మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకుందాం ఓకే సో వన్ బై నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి హిస్టరీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఓకే ఇక్కడ మనకి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఇక్కడ మనకు ఓల్టేజ్ గురించి నేర్చుకుంటాము అలానే ఎలక్ట్రిసిటీ ఏ విధంగా జనరేట్ అయింది సో అలా ఏ విధంగా జనరేట్ అయిందంటే జనరేషన్ మెథడ్స్ కాదంటే హైడ్రో ఎలక్ట్రిక్ ఇవన్నీ కూడా మనం అక్కడ నేర్చుకోము ఇక్కడ నేర్చుకోవాల్సింది అంటే ఇక్కడ డిసి ఉంటుంది ఏసీ ఉంటుంది ఫేజ్ సిస్టమ్ ఉంటుంది సో ఏ విధంగా ఇన్వెన్షన్స్ జరిగినాయి సో దాని అడ్వాన్స్మెంట్స్ ఏ విధంగా జరిగినాయి ఏ ఇయర్స్ లో జరిగినాయి అనే హిస్టరీ మనం ఒక్కసారి తెలుసుకోవాలన్నమాట ఈ క్వశ్చన్స్ కూడా మనకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి సో లాస్ట్ ప్రీవియస్ గా మనకి అడిగే అడిగారు అనమాట ఇలాంటి క్వశ్చన్స్ ఓకే సో మనకి హిస్టరీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనే బేసిక్ కాన్సెప్ట్స్ లో వస్తాయి నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇక్కడ మనం నేర్చుకునేది రెసిస్టర్ అంటే ఏంటి ఇండక్టర్ అంటే ఏంటి ఓకే చూడండి రెసిస్టర్ అంటే ఏంటి ఇండక్టర్ అంటే ఏంటి కెపాసిటర్ అంటే ఏంటి వోల్టేజ్ అంటే ఏంటి ఈఎంఎఫ్ అంటే ఏంటి సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏ విధంగా వర్క్ ఏ విధంగా అవుతాయి అలానే కరెంట్ అంటే ఏంటి సో ఏ లెవెల్స్ లో ఉండాలి సో అలానే డిఫరెంట్ వోల్టేజ్ లెవెల్స్ ఎంత ఉంటాయి ట్రాన్స్మిషన్ వోల్టేజ్ లెవెల్స్ ఎంత ఉంటాయి డిస్ట్రిబ్యూషన్ వోల్టేజ్ లెవెల్స్ ఎంత ఉంటాయి సో మనం డిఫరెంట్ సాకెట్స్ కూడా ఇక్కడ నేర్చుకుంటాం అనమాట దీనికి సంబంధించినవి ఓకే సో ఇది మనకి బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అలానే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ ఓకే సో సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టెన్సెస్ సిమిలర్ గా ప్యారలల్ కనెక్షన్ ఓకే సో ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఓకే ఆల్రెడీ ముందే మనకు తెలుసు సిలబస్ మొత్తం కూడా ఆల్రెడీ మనం చూపిస్తున్నాం ఓకే సో మనకి ఎగ్జామ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాత్రమే ఉంటుంది మీరు తెలుగులో నేర్చుకుంటే డెఫినెట్ గా కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్ లో సో తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లోనే ఇప్పుడు మనం ఏ విధంగా మాట్లాడుకుంటున్నామో రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ అని మాట్లాడాలి ఓకే సో సిరీస్ సిరీస్ అనే మాట్లాడాలి తెలుగు నేర్చుకున్న ట్రై చేస్తే మనం ఏం ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ మాట్లాడుకుంటున్నామో రెసిస్టెన్స్ లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది ఈ క్లాసెస్ లో కూడా మనము తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లోనే చెప్పడం జరుగుతుంది ఓకే సో ఎనివే నెక్స్ట్ మనకి సెల్స్ అండ్ బ్యాటరీస్ ఓకే ఇక్కడ ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఓల్టేజ్ ఓకే సో ఓల్టేజ్ డివిజన్ ఎక్కడ జరుగుతుంది సిరీస్ కనెక్షన్ లో జరుగుతుంది సో కరెంట్ డివిజన్ ఎక్కడ జరుగుతుంది సో కరెంట్ డివిజన్ మనకి ప్యారలల్ కనెక్షన్ లో జరుగుతుంది ఓకే సో కరెంట్ డివిజన్ ఓకే సో కరెంట్ డివిజన్ ఓకే సో ఈ రూల్స్ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి దీంతో పాటి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ లా ఓకే సో ఓమ్స్ లా ఇక్కడ మనము నేర్చుకుంటాం ఓకే సో బేసిక్ కాన్సెప్ట్స్ లో మనం ఇక్కడ నోడ్ అంటే ఏంటి ఓకే సో మెస్ అంటే ఏంటి లూప్ అంటే ఏంటి అన్ని కూడా ఇక్కడ మనము నేర్చుకుంటాం అనమాట ఓకే బేసిక్స్ అన్ని కూడా బేసిక్స్ మనం నేర్చుకోవాలి ఏ టాపిక్ నుంచైనా గానీ బేసిక్స్ అన్ని రకాల బేసిక్స్ మనకి తెలియాలి ఎంటైర్ ఎలక్ట్రికల్ సిస్టమ్ గురించి డెఫినెట్ గా క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి ఓకే సో నెక్స్ట్ సెల్స్ అండ్ బ్యాటరీస్ ఇక్కడ మెయిన్ గా మనకి బ్యాటరీస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాటరీస్ సో బ్యాటరీస్ దాంతో పాటి సో బ్యాటరీలో వచ్చే ప్రాబ్లమ్స్ వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అలానే బ్యాటరీస్ ని మనము సో డిజైన్ కూడా చేస్తాము అలానే స్టోరేజ్ లెవెల్స్ గురించి ఓల్టేజ్ లెవెల్స్ గురించి బ్యాటరీలో వచ్చే ప్రాబ్లమ్స్ దానికి కావాల్సిన మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకే సో ఇవి బ్యాటరీస్ లో మనకు వచ్చేవి నెక్స్ట్ మ్యాగ్నెట్స్ అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అండ్ ఎలక్ట్రో మ్యాగ్నిక్ ఫీల్డ్స్ ఓకే ఎలక్ట్రో మ్యాగ్నిక్ ఫీల్డ్స్ అంటే మనకు మొత్తము లేదు ఎలక్ట్రో మ్యాగ్నిక్ ఫీల్డ్స్ ఇక్కడ మాగ్నెటిక్ సిస్టమ్ ఓకే అంటే మనకి సో ఫ్లక్స్ అంటే ఏంటి ఓకే ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటి సో ఫ్లక్స్ ఇంటెన్సిటీ అంటే ఏంటి ఇలాంటి డెఫినేషన్స్ తో పాటు కంపారిజన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ తో కంపారిజన్ అనేది కూడా మనకి అడుగుతారు అనమాట సో దాంతో పాటి ఏ విధంగా మాగ్నెట్స్ ఉంటాయి ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ఏ విధంగా చేస్తాము సో ఎలక్ట్రో ఫీల్డ్ ఏ విధంగా వస్తుంది ఇక్కడ మనము ఇండక్షన్ కూడా నేర్చుకుంటాం ఓకే సో ఎందుకు ఇండక్షన్ ప్రిన్సిపల్ ఇక్కడ నేర్చుకుంటాం అంటే ఇండక్షన్ ప్రిన్సిపల్స్ మనకి సో జనరేటర్స్ అలానే మోటార్స్ ఆపరేషన్ అలానే ఆల్టర్నేటర్ ఆపరేషన్ లో మనకి ఓకే సో సో ఇక్కడ మనం ఇవి ఇండక్షన్ ప్రిన్సిపల్స్ అలానే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ సో ఎలక్ట్రికల్ లో ఉన్న లాస్ డిఫరెంట్ లాస్ అన్ని కూడా ఇక్కడ నేర్చుకుంటాం ఫ్యాడేస్ లాస్ నేర్చుకుంటాం అలానే ఇండక్షన్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా నేర్చుకుంటాం ఓకే తమ్ము రూల్స్ నడుచుకుంటాం ఇవన్నీ కూడా సో ఇక్కడ ఈ టాపిక్ లో మనము నేర్చుకుంటాం ఓకే సో నెక్స్ట్ ఏసీ సిస్టమ్ అండ్ పాలిఫై సిస్టమ్ ఏసీ సిస్టమ్ అంటే సో ఇక్కడ మనం డీసీ కంప్లీట్ చేశాం కదా సో సేమ్ అలానే ఏసీ ఓకే సో ఏసీలో మెయిన్ గా మనం నేర్చుకునేది ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఓకే సో యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్ అపెరెంట్ పవర్ ఓకే సో ఇలా సో దీంతోపాటి ఎనర్జీ ఏ విధంగా ఎనర్జీ ఉంటుంది ఆర్ఎల్ కాంపొనెంట్ అయితే రెసిస్టెన్స్ మరియు సో ఇండక్టర్ రెండు కూడా సిరీస్ లో ఉంటే ఏ విధమైన పవర్ ఫ్యాక్టర్ వస్తుంది ఓకే సో ఎలాంటి లోడ్ కి ఎలాంటి పవర్ ఫ్యాక్టర్ వస్తుంది ఓకే సో ఇలాంటివన్నీ కూడా అలానే కొన్ని వేవ్ గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం ఓకే సో సైన్ ఆడల్ వే ఫామ్ ఈ విధంగా ఉంటుంది దీని యావరేజ్ వాల్యూ ఎంత ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత ఇలాంటివి కూడా మన ఎగ్జామ్ లో డెఫినెట్ గా ఇస్తారనమాట ఓకే సో ఇది అలానే డిసి ఓకే సో డిసికి యావరేజ్ వాల్యూ ఎంత ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత ఓకే సో ఒకవేళ ఎటువంటి వేవ్ ఫామ్ ఉంటే సో దానికి ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అలానే యావరేజ్ వాల్యూ ఎంత ఇలాంటి క్వశ్చన్స్ కూడా మన ఎగ్జామ్ లో ఉంటాయి ఓకే సో ఇవన్నీ కూడా మనము పాలిఫేస్ సిస్టమ్ అలానే ఏసీ సిస్టమ్స్ లో నేర్చుకుంటాం ఓకే సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఓకే ఇక్కడ మనము సో మెయిన్ గా పిఎంఎంసీ నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకే సో పిఎంఎంసీతో పాటు మనము యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ జనరల్ గా మనం ఫిజిక్స్ లో నేర్చుకుంటాం అనమాట సో అలానే ఇక్కడ ఎర్రర్ కాన్సెప్ట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ తో పాటు మనము సో ఎర్రర్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం ఓకే సో ఎర్రర్స్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఆపరేట్ చేసేటప్పుడు ఎటువంటి ఎర్రర్స్ ఉంటాయి వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఓకే సో పిఎంఎంసి మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ సో నెక్స్ట్ ఈఎంఎంసి ఈఎంఎంసీ అంటే డైనోమీటర్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట సో నెక్స్ట్ అలానే ఇండక్షన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఓకే సో ఇండక్షన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఓకే సో నెక్స్ట్ అలానే వాట్ మీటర్స్ ఓకే ఇక్కడ మనము వాట్ మీటర్స్ గురించి కూడా నేర్చుకుంటాం ఓకే సో వాట్ మీటర్స్ ఓకే సో వాట్ మీటర్స్ ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చాలా ఇన్స్ట్రుమెంట్స్ అయితే మనకు ఉన్నాయి కానీ మనకు అవసరమైనంత వరకు మాత్రమే మనం నేర్చుకుంటాం ఎందుకంటే సో మన సిలబస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట సో అలానే ఎగ్జామ్ లో కూడా ఏవైతే మనకి ఇంపార్టెంట్ అవే మనం కాన్సన్ట్రేట్ చేయాలి సో ఈ ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో పాటి సో మనకు సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే సో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వీటి గురించి మనం డెఫినెట్ గా వర్క్ చేస్తాము వన్స్ మనం ఈ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా ఓకే సో దీని గురించి కంపల్సరీగా మనము తెలుసుకోవాలి ఓకే సో నెక్స్ట్ డిసి జనరేటర్స్ డిసి జనరేటర్ అలానే డిసి మోటార్స్ ఆపరేషన్ అండ్ కన్స్ట్రక్షన్ మనకు అవసరం ఓకే సో డిసి జనరేటర్ డిసి మోటార్ ఆపరేషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఓకే సో ఆపరేషన్ ఓకే సో ఆపరేషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఓకే సో ఆపరేషన్ అండ్ కన్స్ట్రక్షన్ బాగా నేర్చుకోవాలన్నమాట డీసీ మోటార్స్ అండ్ డీసీ జనరేటర్స్ మిషన్స్ కాన్సెప్ట్స్ ఓకే సో ఏదైనా కానీ బాగా నేర్చుకుంటేనే మనం ఈజీగా ఆన్సర్ చేయగలం ఓకే సో నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ ఓకే సో ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఇక్కడ కూడా మనము ఆపరేషన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఓకే సో అలానే ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ లో ఇంకా మనకి ఎక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి అలానే ప్యారలల్ ఆపరేషన్ ఓకే సో ట్రాన్స్ఫార్మర్ లో అయితే ప్యారలల్ ఆపరేషన్ ఓకే సో ఇది కూడా మనకు అవసరం ఓకే సో ప్యారలల్ ఆపరేషన్ ఏ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి ఓకే సో త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ లో కూడా సో మనకి స్టార్ టు డెల్టా డెల్టా టు స్టార్ సో స్టార్ టు స్టార్ కనెక్షన్ అలానే డెల్టా టు డెల్టా ఫోర్ డిఫరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి అలానే జిగ్జాగ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఉంటాయి సో ఏ విధమైన ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ యూస్ చేస్తున్నాము అనేది మనకి బాగా తెలియాలి ఓకే సో అది మనము క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఇది ట్రాన్స్ఫార్మర్స్ నెక్స్ట్ ఆల్టర్నేటర్స్ ఆల్టర్నేటర్స్ అంటే సింక్రోనస్ మిషిన్స్ ఓకే అంటే సింక్రనస్ మిషన్స్ ఓకే సో సింక్రనస్ మెషిన్ లో కూడా మనకి ఆపరేషన్ కన్స్ట్రక్షన్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఇల్లిమినేషన్ ఇల్లిమినేషన్ అంటే సో ఒక లైటింగ్ సిస్టమ్ ఓకే సో ఒక రూమ్ లైటింగ్ ఏ విధంగా ఉండాలి సో అలానే సో మనకి స్ట్రీట్ లైటింగ్ ఏ విధంగా ఉండాలి సో ఎటువంటి లైట్స్ యూస్ చేస్తాము సో లైటింగ్ కి సంబంధించిన అన్ని కూడా ఓకే సో బేసిక్స్ నుంచి సపరేట్ గా దీన్ని నేర్చుకోవాలన్నమాట ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఏవి డిస్కస్ చేసిన అన్ని టాపిక్స్ నుంచి మన క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ ఎల్యుమినేషన్ అనే కాన్సెప్ట్ మనకు డైరెక్ట్ గా ఎలక్ట్రికల్ సిస్టమ్ లోకి రాదు కానీ ఎలక్ట్రికల్ ఎనర్జీ యుటిలైజేషన్ కిందికి వస్తుంది ఓకే యుటిలైజేషన్ కాన్సెప్ట్స్ కూడా ఇచ్చారు ఓకే సో నెక్స్ట్ ఇన్సులేటర్స్ మనకి సో వైరింగ్ లో మన ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో ఇన్సులేటర్స్ మేజర్ రోల్ ప్లే అనమాట సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఉన్నాయి ఓకే సో మీరు గమనిస్తే సో మనకి పిన్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఉంటాయి షకిల్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఉంటాయి అలానే సస్పెన్షన్ టైప్ స్ట్రింగ్ ఇన్సులేటర్స్ మనం బేటా రోడ్ రోడ్ దగ్గర హై వోల్టేజ్ లైన్స్ దగ్గర సో సస్పెన్షన్ టైప్ వన్ ఒక ఒక డిస్క్ కింద ఇంకో డిస్క్ ఇంకో డిస్క్ ఇంకో డిస్క్ ఆ విధంగా సస్పెన్షన్ టైప్ స్ట్రింగ్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఓకే సో అలానే స్ట్రెయిన్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ మనం రైల్వేలో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం స్ట్రెయిన్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఎక్కడైనా క్రాసింగ్ ఉన్నా గానీ మనము సో స్ట్రైన్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ యూస్ చేస్తాం ఓకే సో ఎటువంటి ఇన్సులేటర్స్ యూజ్ చేస్తాం అనేది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఇది కంటిన్యూ గా మనము సో దీంట్లో వర్క్ చేస్తాము ఈవెన్ టెక్నీషియన్ పోస్ట్ కి అయితే ఇన్సులేటర్స్ అనే కాన్సెప్ట్ సో మనకి డెఫినెట్ గా వచ్చి ఉండాలి మనం ఆ జాబ్ చేయాలంటే ఇన్సులేటర్స్ మీద వర్క్ చేయాలి ఓకే సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ వైర్స్ ఓకే సో వైర్స్ మనకు తెలుసు ఆల్రెడీ ఐటీఐ చేసిన వాళ్ళకైతే సో వైరింగ్ లో ఓకే సో ఎటువంటి వైర్స్ ఎక్కడ యూస్ చేయాలి సో ఎంత మనకి థిక్నెస్ అనేది ఉండాలి వీటన్నిటిని కూడా ఉండాలి అలానే సో ఎడత నుంచి మన భూమి నుంచి ఓకే సో ఎంత హైట్ లో ఉండాలి ఏ వోల్టేజ్ అయితే ఎంత హైట్ లో ఉండాలి ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి సో దీంతో పాటు మనం ఎక్స్ట్రాగా ఏం చదవాలంటే సో జనరల్ గా ఐటీఐ వాళ్ళు చదువుతాం ఓకే సో ఐటీ వాళ్ళు ఏం చదువుతాం ఇక్కడ వైరింగ్ ఓకే సో ఎలక్ట్రికల్ వైరింగ్ ఓకే సో ఎలక్ట్రికల్ వైరింగ్ ఓకే సో ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది కంప్లీట్ గా నేర్చుకోవాలి సపరేట్ గా దీన్ని మనము డిస్కస్ చేస్తాం ఎలక్ట్రికల్ వైర్స్ అంటే ఎలక్ట్రికల్ వైర్స్ కేబుల్స్ అండ్ ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ మనకి యాక్సెసరీస్ చాలా ఉన్నాయి ప్రజెంట్ మనం చూసుకుంటే ఎలక్ట్రిక్ కుక్కర్స్ వచ్చాయి వాషింగ్ మిషన్స్ ఉన్నాయి చాలా రకాల అప్లికేషన్స్ మనకు తెలియని అప్లికేషన్స్ చాలా ఉన్నాయి ప్రతి ఒక్క దాని గురించి ఓకే సో ఆల్మోస్ట్ ఒక టెన్ యాక్సెసరీస్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి సో ఇక్కడ వైర్స్ గురించి తెలుసుకునేటప్పుడే మనము ఎలక్ట్రికల్ టూల్స్ గురించి కూడా తెలుసుకోవాలి ఏ టూల్స్ యూస్ చేస్తాము అలానే సింబల్స్ ఓకే సో ఎలక్ట్రికల్ సింబల్స్ ఓకే సో ఏ సింబల్స్ మనం ఎక్కడ యూస్ చేస్తాము ఇవన్నీ కూడా డెఫినెట్ గా మనకి ఎగ్జామ్ లో అడిగే కాన్సెప్ట్స్ అనమాట ఓకే సో చూడండి ఎవ్రీ టాపిక్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అలానే ప్రతి టాపిక్ నుంచి కూడా మనకు క్వశ్చన్ అనేది ఉంటుంది ఓకే సో ఇక్కడ నేనైతే ఏవైతే మెన్షన్ చేస్తున్నానో కన్స్ట్రక్షన్ ఓకే చెప్పాను ఆపరేషన్ అని చెప్పాను కన్స్ట్రక్షన్ నుంచి టూ క్వశ్చన్స్ ఆపరేషన్ నుంచి టూ క్వశ్చన్స్ ఇన్సులేటర్స్ నేను ఏవైతే ఫోర్ ఆర్ ఫైవ్ ఇన్సులేటర్స్ మీకు ఇప్పుడు చెప్పానో సేమ్ వాటి నుంచే క్వశ్చన్ ఉంటుంది కానీ మనం దానికంటే కొంచెం ఎక్కువ చదవాలి ఓకే సో నెక్స్ట్ వైరింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ ఏ విధంగా చేస్తాము ఓకే స్ట్రీట్ వైరింగ్ ఏ విధంగా చేస్తాము ఒక రూమ్ వైరింగ్ ఏ విధంగా చేస్తాము ఒక హాల్ వైరింగ్ ఏ విధంగా చేస్తాము సో అండర్ వాటర్ ఓకే సో ఏదైనా మనము మ్యూజియం లాంటిది ఉంటే సో దానికి ఏ విధంగా వైరింగ్ చేస్తాము ఓకే సో సట్ ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అలానే సో ప్రికాషన్స్ ఫర్ ద ఎలక్ట్రిక్ షాక్ ఓకే సో ఎవరైనా వ్యక్తి షాక్ అనేది షాక్ కొట్టాలనుకోండి ఓకే సో ఏ విధమైన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి సో ఏ విధంగా అతన్ని ట్రీట్ చేయాలి సో దానికి ని బట్టి మనం ఏ విధంగా బిహేవ్ చేయాలని చెప్పేసి రూల్స్ అనేవి కూడా మనము డెఫినెట్ గా చదవాలి ఓకే సో దీని నుంచి డెఫినెట్ గా ఎవరైనా వ్యక్తి ఎలక్ట్రిక్ షాక్ కొట్టిందంటే మనము చేయాల్సిన వర్క్ ఏంటి ఓకే సో ఇది ఒక క్వశ్చన్ కాదు ఓకే సో ఇది మనకు టోటల్ గా మూడు నాలుగు గంటలు డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ అనమాట ఎలక్ట్రిక్ షాక్ అనే కాన్సెప్ట్ ఓకే సో ఏ దీని గురించి కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనము డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే సో దీని గురించి ఈ టాపిక్ నుంచి కూడా మనకి డెఫినెట్ గా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఓకే సో నెక్స్ట్ మనకి ఎలక్ట్రిక్ జనరేషన్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ ఓకే సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే సో ఎలక్ట్రికల్ జనరేషన్ ఓకే సో జనరేషన్ అంటే సో మనకు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ ఓకే సో థర్మల్ పవర్ జనరేషన్ అలానే న్యూక్లియర్ పవర్ జనరేషన్ ఈ మూడింటి నుంచి మెయిన్గా ఉంటుంది సో మనం కంప్లీట్ గా చదువుకోవాల్సింది జనరేషన్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను చెప్తాను ఓకే సో ఏ విధంగా చదవాలని చెప్పేసి సో నెక్స్ట్ దీని తర్వాత ట్రాన్స్మిషన్ ఓకే సో ట్రాన్స్మిషన్ అంటే సో ట్రాన్స్మిషన్లో సో వైరింగ్ సిస్టమ్ మనం యూస్ చేస్తాం కదా ట్రాన్స్మిషన్ లైన్స్ లో ఓకే సో ఎటువంటి వైరింగ్ మనం యూస్ చేస్తాము ఎటువంటి కండక్టర్స్ ఉంటాయి ఏ వోల్టేజ్ లెవెల్స్ ఉంటాయి ఎటువంటి పవర్స్ మనం ట్రాన్స్ఫర్ చేస్తాము అలానే సో ఈ వైరింగ్ లో ఈ ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సో వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి ఓకే సిది మనకి ఇక్కడ అడుగుతారనమాట సో దాంతోపాటు ఇక్కడ నేను మర్చిపోయాను అండర్ గ్రౌండ్ కేబుల్స్ నుంచి కూడా మనకి వన్ క్వశ్చన్ అనేది ఉంటుంది ఓకే అండర్ గ్రౌండ్ కేబుల్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది సో డిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్ మనకి తక్కువే అనమాట సో తక్కువనే ఆ సిలబస్ అనేది మనకు చేస్తాం కంప్లీట్ గా ఉన్న సిలబస్ ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ కాకుండా ఇక్కడ నేను ఎక్స్ట్రాగా గా చెప్పాను చూసారా ఓకే ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో దీంతో పాటు మనం నేర్చుకోవాల్సిన ఫైనల్ కాన్సెప్ట్ ఏంటంటే మన ఓన్ గా ఐఈ రూల్స్ ఓకే సో ఐఈ రూల్స్ అనేవి డెఫినెట్ గా మనం చదవాలి ఓకే సో డెఫినెట్ గా చదివితేనే అంటే మనకి ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారో సో వాళ్ళకి ఈ రూల్స్ ఒకసారి మనం చదివినొచ్చు ఎవరైనా చదవకపోయింటే నో ప్రాబ్లం సో నేను చెప్తాను ఏ విధంగా చదవాలని చెప్పేసి సో దీని గురించి ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ఓకే సో మీరు కంప్లీట్ గా అడగండి సో మీరు డిస్కస్ చేయండి ఓకే సో ఆల్రెడీ ఆఫ్లైన్ బ్యాచెస్ ఎలక్ట్రీషియన్ కి సంబంధించిన క్లాసెస్ సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అవుతున్నాయి సో మీరు మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కనిపించే లింక్ ని క్లిక్ చేసి కానీ లేకుంటే మన నెంబర్స్కి కి కాల్ చేసి కానీ సో దీని గురించి మాతో మాట్లాడండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ క్లారిఫై చేసుకోండి సో అలాగే డిప్లొమో స్టూడెంట్ కానీ లేకుంటే సో బీటెక్ స్టూడెంట్స్ కానీ ఏ ట్రేడ్ లో అప్లై చేసుకోవాలంటే మీరు ఎలక్ట్రికల్ ట్రేడ్ లో ఎలక్ట్రీషియన్ అప్లై చేసుకున్నారంటే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కి అప్లై చేసుకున్నారంటే ఈ సిలబస్ అనేది మాక్సిమం మీకు ఉంటుంది ఓకే సో చెప్తున్నా వన్ ఆర్ టూ టాపిక్స్ మనం ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు అనమాట తక్కువైతే ఉండవు ఓకే సో అన్ని టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి ప్రీవియస్ గా మీరు అడిగిన కాన్సెప్ట్స్ చూడండి ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ బేసిక్స్ నుంచి పవర్ జనరేషన్ వరకు పవర్ ట్రాన్స్మిషన్ పవర్ డిస్ట్రిబ్యూట్ అలానే పవర్ యూటిలైజేషన్ యూటిలైజేషన్ అంటే ఎలిమినేషన్ అలానే మనము వైరింగ్ సిస్టమ్ ఓకే సో అన్నీ కూడా మనము డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో స్టార్టింగ్ లోనే మీకు చెప్పేస్తాను ఓకే ఏ విధంగా క్లాసెస్ ఉంటాయని చెప్పేసి ఫస్ట్ క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సో ఎందుకంటే మన ఎంటైర్ ఎలక్ట్రికల్ సిస్టమ్ గురించి ఓవర్ వ్యూ అనేది ఎప్పుడైనా కూడా ఫస్ట్ క్లాస్ లో ఉంటుంది ఓకే సో అందుకని చెప్పేసి సో మాక్సిమం ఫస్ట్ క్లాస్ తోనే అటెండ్ అయ్యేదానికి ట్రై చేయండి ఓకే సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్